సీఎం చంద్రబాబు బాపట్ల జిల్లా టూర్ రద్దు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో నిర్ణయం. కలెక్టరేట్లో ఆహార పంపిణీ, వైద్య సాయంపై ముఖ్యమంత్రి సమీక్ష. సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశం. వరద బాధితులకు సాయం ప్రకటించిన మెగాస్టార్. ఇరు రాష్ట్రాలకు చెరో 50 లక్షల విరాళం. సీఎం రిలీఫ్ ఫండ్కు అందించిన చిరంజీవి. విపత్కర పరిస్థితులు తొందరగా తొలగాలని ఆకాంక్ష. కర్నూలు జిల్లా తుంగభద్ర ప్రాజెక్ట్ అధ్యయనానికి నిపుణుల కమిటీ. 15 రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వనున్న 6 సభ్యుల బృందం. ఆగస్టు 10 కొట్టుకుపోయిన 19 గేట్. గద్వాల జిల్లాలో కుమ్మేస్తోన్న వానలు. భారీ వర్షానికి మానవపాడులో పొంగిన పెద్దవాగు. రాకపోకలకు అంతరాయం. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో వరద ఉధృతి. ఉప్పొంగిన చిక్లీ వాగు. ఇళ్లలోకి చేరుతున్న నీరు. ఇబ్బందులు పడుతున్న స్థానికులు. మెదక్ జిల్లా మంజీరా నదికి వరద పోటు. 4వ రోజు జలదిగ్బంధంలోనే 7 పాయల ఆలయం, గర్భగుడి మూసివేత. రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు. నిజామాబాద్ జిల్లా ఉమ్మేడలో భారీ వర్షాలు. శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్లో మునిగిన పురాతన శివాలయం. గర్భగుడిలోకి చేరిన నీరు. మేడారం అడవుల్లో సుడిగాలుల బీభత్సం. సుమారు 50,000 చెట్లు నేలమట్టం. టోర్నడోలు వచ్చాయంటున్న నిపుణులు. భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం. బొగ్గుగనుల్లోకి చేరిన వరద. 6,000 టన్నుల ఉత్పత్తికి తీవ్ర ఆటంకం. ఏపీని వీడని వాన ముప్పు. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం. 24 గంటల్లో కృష్ణా, గుంటూరుకు వర్ష సూచన. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. భువనగిరి జిల్లాలో మూసీకి వరద తాకిడి. సంగంలో లో లెవెల్ బ్రిడ్జ్ మీద నుంచి పారుతున్న నీరు. వంతెనపై వాహనాల రాకపోకలు నిలిపివేత. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు. కర్నూలు జిల్లా సుంకేసుల జలాశయానికి పెరిగిన వరద. ఇన్ఫ్లో 12,233 క్యూసెక్లు. అవుట్ఫ్లో 11,238 క్యూసెక్లు. శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద. 6 గేట్లు ఎత్తి నీరు విడుదల. ఇన్ఫ్లో 99,615 క్యూసెక్లు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ కి భారీ వరద. 175 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల. అవుట్ఫ్లో 3,09,000 క్యూసెక్లు. వరంగల్ తహసీల్దార్ సంతకం ఫోర్చరీ. మనీ లెండింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం వ్యక్తి దరఖాస్తు. గతంలో జారీ చేసిన లైసెన్స్ ఫేక్ అని గుర్తింపు. పోలీసుల అదుపులో 8 మంది. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 66,690 రూపాయలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 72,760 రూపాయలు. కిలో వెండి ధర 90,800 రూపాయలు. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ. వేచి చూసే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం.